హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనలో చాలా మంది రోజు వాట్సాప్ అయితే వాడుతూ ఉంటారు సో మన ఫ్రెండ్స్తో మాట్లాడానికైనా కానివ్వండి కోలీగ్స్ ఛార్జ్ చేయడానికి అయినా కానివ్వండి సో మనకి వాట్సాప్లో చాలా అంటే చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి సో అందరికీ ఒక డ్రాబ్యాక్ అయితే ఉంది అదేంటంటే మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ మనం మెసేజ్ చేసి డిలీట్ చేసినట్లయితే సో మనమైతే ఆ మెసేజ్ మనల్ని చూడలేం సో మనకైతే ఒక అనుమానం అయితే ఉంటుంది సో ఆ మెసేజ్ ఏం పెట్టారా అనేసి సో దానికోసం మనం చాలా రకాల వాట్సాప్ అయితే వాడుతూ ఉంటాం జీబీ వాట్సాప్ అనేసి డైమండ్ వాట్సాప్ అనేసి సో రకరకాల మోడెడ్ అప్లికేషన్స్ వాడుతూ ఉంటాం సో ఇలా వాడడం వల్ల మన డేటా అనేది సెక్యూర్గా ఉండదు మన ఫోన్కి చాలా ప్రమాదం అయితే ఉంది సో అదైతే మనకు కనబడదు సో ఆ ప్రమాదాలు ఏంటి నేను ఒక వీడియో చేశాను సో పైన ఐకాస్లో ఇస్తాను ఖచ్చితంగా చూడండి ఈ వీడియో చూసిన తర్వాత అండ్ మీకు తెలియని కొన్ని వాట్సాప్ ట్రిక్స్ అనేవి నేను ఒక వీడియో చేశాను సో అది కూడా ఇన్స్టిట్యూట్లో ఇస్తాను మీరు చూడండి సో మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది సో ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మనం ఈ వీడియోలో సో ఒక చిన్న ఈ ట్రిక్ యూస్ చేసి మనం డిలీట్ అయిన వాట్సాప్ మెసేజ్ కూడా మనం చూడొచ్చు సో ఆ ట్రిక్ ఏంటి ఎలా యూస్ చేయాలంటే వీళ్ళంత కంప్లీట్ చూడండి మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి సో తెలుగు టెక్ కమ్యూనిటీకి సో లేట్ చేయకుండా వినే స్టార్ట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఈ ట్రిక్ వచ్చేసి అప్లికేషన్ పేరు వచ్చేసి వామర్ సో అది మనకి ప్లేస్టోర్లో ట్వల్ ఎంబీ వరకు అయితే ఉంటుంది సో చూసినారు కదా మీకోసం ఎంఆర్ అని ఉంటుంది సో ఇది మనకి రేటింగ్స్ కూడా మంచిగా ఉన్నాయి ఫోర్ పాయింట్ ఫైవ్ అయితే ఉంది సో ట్వెల్వ్ ఎంబీ అయితే దీని సైజ్ అయితే ఉంటుంది సో మీకోసం నేనైతే ఇన్స్టాల్ చేసి పెట్టేస్తాను దాన్ని అయితే ఓపెన్ చేస్తాను సో ఇప్పుడే సెటప్ చేస్తాను మీ ముందే ఎలా వస్తుంది అనేసి సో సింపుల్గా ఉంటుంది అప్లికేషన్స్ అనేది సో మీరైతే త్రీ అయితే అలో చేయాల్సి ఉంటుంది సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనకి ఫస్ట్ ఫస్ట్ ఇది ఎలా అయితే చూస్తుంది ఇంటర్ఫేస్ అనేది మనం స్టార్ట్ చేసినట్లోనే సో మీరు యాక్సెప్ట్ అయితే క్లిక్ చేసేయండి అండ్ మనకి నెక్స్ట్ కొట్టేసేయండి సో ఇక్కడ మంది పొరపాటు చేస్తూ ఉంటారు సో ఇక్కడ మనం ఏ నోటిఫికేషన్ యాక్సెస్ చేయాలైతే ఒక టిక్ మార్క్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో దాన్ని మనం వాట్సాప్ అని ఖచ్చితంగా టిక్ చేసుకుంటేనే ఈ వర్క్ ఈ యాప్ అయితే వర్క్ అవుతుంది మనకి సో మిగతా ఏమి టిక్ చేయొచ్చు మనకు వాల్సింది వాట్సాప్ కాబట్టి వాట్సాప్ ఒకటి టిక్ చేసేయండి అండ్ మీరు నెక్స్ట్ కొట్టేసేయండి ఇక్కడ కొన్ని మీకు పర్మిషన్ చేసి అడుగుతుంది సో మనకి ఆటో స్టార్ట్ అనేసి మల్టీమీడియా ఫైల్స్ అనేసి మనకు నోటిఫికేషన్ ఇవ్వడం అనేసి సో మన నేను ఇప్పుడు వాడుతున్న కొత్త ఎంఐ పాత మొబైల్ అనేసి సో దానికోసం కొంత స్ట్రక్ అయితే అవుతుంది ఆ మొబైల్ అనేది ఎందుకంటే ఇంటర్కెక్షన్ తక్కువ అయితే ఉంది ఇక్కడ మాకు సో కావాల్సిన సెట్టింగ్స్ అనేవి నేను యాక్సెస్ చేస్తున్నాను ఇక్కడ సో ఓకే కొట్టేసా ఆటో స్టార్ట్కి అండ్ బ్యాక్ వచ్చేసా అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే యాప్ అంట్రపెస్ అనేది ఎలా ఉంటుంది సో మీరు దాని కింద అన్ని యాక్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది నోటిఫికేషన్స్ కానీ మల్టీమీడియా ఫైల్స్ కానీ సో అవన్నీ ఇస్తే యాప్ అనేది పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది సో నేను ఇక్కడ అయితే అలో అని కొట్టేస్తున్నాను మీకు సో మెయిన్ యాప్ అనేది ఎలా ఉంటుంది సో ఏం లేదు ఈ యాప్లో పెద్ద ఫీజర్స్ అనేది స్పెషల్గా ఏం జరగదు సో ఎవరైనా మీ ఫ్రెండ్ మెసేజ్ చేస్తే మీకు మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది కదా సో ఆ నోటిఫికేషన్ని మనం చూడము ఒకవేళ చూస్తే మీ ఫ్రెండ్ డిలీట్ చేయకముందు మనం ఆ నోటిఫికేషన్ చదవచ్చు సో ఆ మెసేజ్ని సో ఆ యాప్ ఈ యాప్ అనేది ఆపెన్ చేస్తుంది సో మీ వచ్చిన నోటిఫికేషన్స్ అన్నిటిని సేవ్ అయితే చేసుకుంటుంది సో అందుకే మనం నోటిఫికేషన్ యాక్సెస్ ఇవ్వాలి దీనికి సో అలా చేయడం వల్ల ఏంటంటే ఒకవేళ మీ ఫ్రెండ్ మనకి మెసేజ్ చేసిన నమ్మటం మెసేజ్ అయితే వస్తుంది సో అది డిలీట్ చేసినా కూడా మీకు మళ్ళీ నోటిఫికేషన్ అయితే వస్తుంది సో డిలీట్ చేయకముందు వచ్చిన మెసేజ్ అయితే ఈ యాప్ అనేది స్టోర్ చేసుకుంటుంది సో ఆ ట్రిక్ యూస్ మనం ఆ డీటైల్ మెసేజ్ అయితే చూడొచ్చు సో మీకు ప్రెజెంట్ ఒక ఫీ వర్కింగ్ అయితే చేసి చూపిస్తాను మీకు ఎలా వర్క్ అవుతుంది అనేసి సో దానికోసం నా వాట్సాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను సో ఇక్కడ ఒక మెసేజ్ టైప్ చేస్తున్నా మా ఫ్రెండ్కి సో మెసేజ్ టైప్ చేస్తాను నేను సో మీరు నోటిఫికేషన్ కూడా వస్తుంది వస్తున్నది సో చూసారు కదా హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మన ఛానల్ వచ్చేసి వచ్చింది నోటిఫికేషన్ అనేది సో అది నేను ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నాను కాబట్టి చూశాను ఆ మెసేజ్ని సో మనం చాలా మంది ఆన్లైన్ అయితే ఉండం సో కొన్ని సిచ్యువేషన్స్లో సో అప్పుడు మన ఫ్రెండ్ అనేది ఒకవేళ ఏమైనా తప్పు మెసేజ్ చేసినా కానీ సో ఏదో చెప్పాలనుకోని మెసేజ్ డిలీట్ చేసినా కానీ సో మనకైతే డిలీట్ ఫర్ ఎవరెన్ కొట్టేస్తాడు సో అప్పుడు మనం ఆ మెసేజ్ అనేది చూడలేం సో ఇక్కడ చూసారు కదా మెసేజ్ అయితే డిలీట్ అయిపోయింది అప్పుడు మనకు నోటిఫికేషన్ వస్తుంది కానీ మనం చూడలేం మనం ఆన్లైన్లో ఉన్నాం కదా సో అప్పుడైతే మనం ఇది చూడలేం సో ఇప్పుడు నేను ఆ ఒరిజినల్ వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను సో ఆ మెసేజ్ మనకి చూపిస్తాను మీకు సో చూస్తారు కదా హాయ్ ఫ్రెండ్ అని ఇచ్చింది సో తర్వాత డీట్ అయితే అయిపోయింది సో ఇప్పుడు మనం మన అప్లికేషన్ ఓపెన్ చేసి చూద్దాం సో ఆ మెసేజ్ వచ్చిందా రాలేదా అనేసి సో రీసెట్ ఏమైనా అడుగుతుంది ఇది సో మనం అప్పుడు యాక్సెస్ అనేది కరెక్ట్గా ఇవ్వకపోతే మళ్ళీ రీస్టార్ట్ అయితే చేయాల్సి ఉంటుంది సో నోటిఫికేషన్ అయితే యాక్సెస్ చేయాల్సి ఉంటుంది సో ఒకసారి ఆన్ చేసి ఆఫ్ అయితే చేయండి సో కరెక్ట్గా అయితే వర్క్ అవుతుంది మళ్ళీ ఆన్ చేసేయండి సో అయితే కొంచెం ఎర్ర వచ్చింది ఎందుకంటే మనం కరెక్ట్గా సెట్టింగ్స్ అయితే ఇవ్వలేదు పర్మిషన్స్ ఇవ్వలేదు సో మీరైతే కరెక్ట్గా ఇవ్వండి సో టూ టైమ్స్ అయితే అడుగుతుంది పర్మిషన్స్ అనేవి సో ఇప్పుడు నేను మళ్ళీ మెసేజ్ చూసి చూపిస్తాను మీకు సో ఇందులోంచి మెసేజ్ చేస్తున్నా ఫస్ట్ హాయ్ అనేసి సో హాయ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అని డౌన్లోడ్ చేస్తాను సో అదైతే మెసేజ్ చేస్తాను సో హాయ్ అని ఉంచుతాను సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అని డిలీట్ చేస్తాను సో డిలీట్ ఫర్ ఎవరైనా అనేది కొట్టేస్తాను సో అప్పుడు మీకు అయితే మెసేజ్ అయితే వస్తుంది సో చూసారు నోటిఫికేషన్ అయితే వచ్చింది సో అది మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది ఏం మెసేజ్ చేశారా అనేసి సో ఇప్పుడైతే కొంచెం లేట్గా అయితే మెసేజ్ డిలీట్ చేశారు సో మనకి వాళ్ళు ఏంటంటే మనకి వెంటనే డిలీట్ చేస్తారు సో అలాంటప్పుడు మన యాప్ అనేది అయితే వర్క్ అవుతుంది సో చూడండి ఇప్పుడు ఏ కాంటాక్ట్ నుంచి మనకి మెసేజ్ వచ్చిందని చూస్తుంది సో వచ్చేస్తారు కదా హాయ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సో ఎందుకైతే రిసీవ్ అయితే చేసుకుంది సో మనమైతే కొంచెం టైం అయితే పట్టింది ఫస్ట్ మనం చూసినట్లయితే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అని మెసేజ్ చేశాను సో అదైతే మనం తీసుకుంది మనకి ఎందుకు కనిపించలేదు సెట్టింగ్ మళ్ళీ మనం చేస్తే కరెక్ట్గా అయితే వర్క్ అయింది సో ఇప్పుడు హాయ్ అని పెట్టాను సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అని చెప్పి పెట్టాను సో మళ్ళీ మనకు మెసేజ్ అయితే డీట్ అయిపోయింది సో మనకి దిస్ మెసేజ్ వాళ్ళు డీట్ అయిన ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది సో ఆ నోటిఫికేషన్ కూడా సేవ్ అయితే చేసుకుంది సో ఇలా అయితే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ యాప్ అనేది సో పెద్ద మ్యాజిక్ ఏం లేదు ఈ యాప్లో ఓన్లీ మీకు వచ్చే నోటిఫికేషన్ మొత్తం అనేది స్టోర్ అయితే చేసుకుంటుంది సో అలా స్టోర్ చేసుకున్న నోటిఫికేషన్ అయితే మనకు చూపిస్తుంది సో మనం ఏ అయితే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నామో సో ఆ యాప్ నోటిఫికేషన్స్ అయినా వస్తాయి మనం వాట్సాప్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి వాట్సాప్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి సో మీరు వేరే వేరే యాప్స్ ఆడ్ చేసుకుంటే ఆ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి స్టోర్ అయితే అవుతాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది వీడియో నచ్చింది మీకు లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బైనా